ప్రియమైనటువంటి వారలరా, బలము ధైర్యము ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనది. బలముండి ధైర్యం లేకపోతే ప్రయోజనం లేదు, ధైర్యముండి బలం లేకపోతే ప్రయోజనం లేదు. ధైర్యముండి బలం లేని వాడు గుద్దుగుద్దే టప్పని కింద పడిపోతాడు. సో వీ నీడ్ టు హ్యావ్ బోత్ టుగెదర్ వీ నీడ్ టు బి స్ట్రాంగ్ అండ్ వీ నీడ్ టు బి కరేజియస్. ఒకరోజు ఒక తండ్రి తన కుమారుడితో అడుగుతూ ఉన్నాడు, అడవిలో పెద్ద జంతువేది అని అడిగాడంట. ఏనుగు పెద్ద జంతువు డాడీ అని చెప్పాడంట. ఓకే గుడ్. ఏది ఎత్తుగా హైట్గా ఉన్న జంతువేది అడవిలో అని అడిగాడంట. అది జిరాఫీ డాడీ అని చెప్పాడంట. బాగా తెలివైనటువంటి జంతువేది అని అడిగాడంట. నక్క ఫాక్స్ అని చెప్పాడంట. అన్ని చక్కగా చెప్పావు, ఇప్పుడు ఇలాంటి అడవికి రాజెవరు అని అడిగాడంట. వెంటనే ఆ కుర్రోడు చెప్పాడు, సింహము రాజు అని చెప్పాడంట. అప్పుడు ఆ సింహము పెద్దది కాదు, ఎత్తైంది కాదు, అర్థమైందా, లేదా తెలివైనటువంటిది కాదు. అయితే ఆ సింహము రాజు ఎలాగయింది అని అడిగినప్పుడు ఆ చిన్న పిల్లవాడికి అర్థం కాలేదు. అవును కదా, ఏనుగు ఎంతో పెద్దది, జిరాఫ్ ఎంతో హైట్ ఉంటుంది, బాగా తెలివిగలిగింది నక్క, వీళ్ళందరిలో కల్లా సింహం ఎలాగ రాజు అయింది, ఈ విషయం నాకు చెప్పవా అని అడిగాడంట. అప్పుడు వాళ్ళ డాడీ చెప్పాడంట, ఈ యొక్క సింహము బలమైనటువంటిది, ఈ సింహము ధైర్యం ఉన్నటువంటిది అని చెప్పాడంట. ఇట్ హ్యాస్ ద స్ట్రెంగ్త్ అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ ద కరేజ్ టు ఫైట్ అగెన్స్ట్ ద ఎనిమీ. కాబట్టి ఈ యొక్క సింహము అడవి మొత్తానికి రాజుగా అడవిని పరిపాలిస్తున్నది, ఏలుతూ ఉన్నదని తండ్రి పిల్లలకి చెప్పాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒట్టి బలం ఉంటే ప్రయోజనము లేదు, ఒట్టి ధైర్యం ఉంటే ప్రయోజనము లేదు. ఈ యొక్క సింహము వలె వీ నీడ్ టు బి స్ట్రాంగ్ అండ్ వీ నీడ్ టు బి కరేజియస్. అప్పుడే శత్రువుని మనము జయించగలమనేటువంటి విషయాన్ని మనము గమనించవలసిన వారం అంటున్నాం. అందుకని అంటున్నాడు, బి స్ట్రాంగ్ అండ్ ఆఫ్ గుడ్ కరేజ్. శత్రువును చూసి మీరు భయపడుతూ ఉన్నారు, కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదని దేవుడు హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం.